మరే మాతను ప్రియముగా తలుచుకునే శనివారం రోజున నేను దైవ సేవకుడిగా దివ్యవాణి టెలివిజన్ ద్వారా మీకు దైవ సందేశాన్ని ఇవ్వగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన ఏకైక మహిళ మరియా, బెత్లెహేము నుండి జననస్థలం నుండి యెరూషలేము వరకు కల్వరిగిరి వరకు నడిచిన మహిళ, అంతేకాదు పెంతెకోస్తు నుండి నేటి వరకు లోకాంతం వరకు స్త్రీ సభతో నడిచే నడిపించే ప్రార్థించే మనతో కలిసి ప్రార్థించే అనన్య స్త్రీమూర్తి వీర వనిత మరియా. అలాగే పాత నిబంధనలో ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తారు. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు వీరనారులు, వారిలో ముఖ్యులు ఎస్తేరు, ఆమె సామాన్య స్త్రీ మరియా మాత లాగా. ఆమె దేవుడు అనన్య సామాన్య స్త్రీగా పర్షియా దేశపు రాణిగా లేవనెత్తాడు. మరియా మాతను కూడా అలాగే దేవుని తల్లిగా లేవనెత్తాడు. ఈ ఎస్తేరు నాని సమయంలో కరోనా లాంటి ఉపద్రవం ఒకటి సంభవించింది. తన జాతి సమూలంగా నాశనమయ్యే పరిస్థితి. 1వ అధ్యాయం ఎస్తేరు పుస్తకం 4వ వచనం. భూమి మీద అర్థనాదమును గందరగోళమును ఉరుములను భూకంపములను కలవరపాటును గోచరించను. 2 మహాసర్పములు యుద్ధమునకు సన్నద్ధమై వచ్చి భయంకరముగా కేకలిడను. ఆ కేకలు విని నేల మీద జాతులన్నీ పురోగై మన కతోలికల వలె ధర్మమును పాటించు జాతిపై యుద్ధమునకు తలపడెను. అది భూమి మీద చీకటి బాధ విచారము పీడనము కలవరపాటుతో కలిగిన దుర్దినము. ప్రియులారా, ఈనాడు కరోనా వ్యాధితో వైరస్తో మనం ఎంత భయపడుతున్నాము, అలా ఆ రోజు జరిగింది. కానీ ఎస్తేరు తన ప్రజల తరఫున తన రాణి అంతస్తును పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డది. కానీ రాజు ముందుకు వెళ్ళి ధైర్యముగా వేడుకోరు మొర నా జాతిని రక్షించు ప్రభు అని ప్రార్థించింది. 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఎస్తేరు ప్రార్థనము. ప్రభు నీవు మా రాజు, ఏకాకినై దిక్కుమాలిన ప్రాణపాయ స్థితిలో ఉన్నము గణనింపు. నీవు కాక మాకు సహాయం ఎవ్వడు? ప్రభు మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొను నీ బల సామర్థ్యమును చూపి ఆపదలో చిక్కుకొనిన మమ్ము ఆదరింపరము. ఈ విధముగా ప్రార్థించింది ఆ రాజు కరుణించాడు. అదేవిధంగా ప్రియులారా మనము ప్రార్థించడం, మరి ముఖ్యంగా స్త్రీలు వైద్య సేవలు ఇలాంటి డాక్టర్లతో పాటు అనేక మంది నర్సులు, ఉపనర్సులు, వైద్య సిబ్బంది ఎంతోమంది ఉన్నారు. మన కదోలిక విశ్వాసంలో కన్యా స్త్రీలు ప్రత్యేకమైన సేవలు, వైద్య విషయములు మందులే లేని రోజుల్లో పల్లెల్లో ఏ ఔషధం లభించని రోజుల్లో వారి మాట ద్వారా, వారి చేత ద్వారా, వారి తాకుడు ద్వారా స్వస్థపరిచారు. ఈ విధంగా స్త్రీలందరినీ మనం అభినందించుదాం. మరి కథోలిక విశ్వాసంలో ఉండి వైద్య సేవ చేస్తున్న ఈనాడు అనేక మంది సామాన్య క్రైస్తవులు కూడా వైద్య రంగంలో ఉన్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా వారు ఇతరుల కంటే ఎక్కువ అంకిత భావంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈనాడు ఈ కరోనా వైరస్ మనల్ని ఎంతగానో వేధిస్తుంది. కనుక మన ప్రార్థనలో కొంత లోపం ఏమైనా ఉన్నా మరే మాతో కలిసి ప్రార్థించుదాము. 4 జపమాలలు 4 దేవరహస్యములతో కూడిన జపదండలను ప్రార్థించుదాము. ఈ శనివారం రోజున బైబిల్ చదవండి, ముఖ్యంగా ఎస్తేరు గ్రంథాన్ని. వీలు కాకపోతే 9వ అధ్యాయమైన ఎస్తేరు చేసిన మహా విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన రాజు కఠినుడైన రాజు మనసు కరిగిపోయింది. కనుక ఈనాడు మనం ఎంత ఘోర పరిస్థితిలో ఉన్నామంటే 4వ రోజున లాక్డౌన్లో ప్రవేశించాము. ఇటలీ మరణ సంఖ్యలో చిక్కుకుపోయింది. స్పెయిన్ విలవిలలాడుతుంది. అమెరికా అదిరిపోయింది.
నాకు ఎదురులో లేరు, నాకు ఎదురే లేరు అని నిలబడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. యుద్ధ రంగంలో న్యూక్లియర్ ఆటమిక్ బాంబులతో సహా తమను ఎదిరించే వారు ఎవరు లేరని అనుకున్న సమయంలో ఈ చిన్న సూక్ష్మజీవి అమెరికాను కూడా అదర కొడుతుంది. స్పెయిన్, ఫ్రాన్స్, రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ కూడా వెలువెలలాడిపోతుంది. మన భారతదేశం సంగతి ఏంటి మీకు తెలుసు. మొదటి దశలో ఉన్నప్పుడే ప్రారంభించాము, రెండవ దశ రావద్దనుకున్నాము, కానీ ఇప్పుడు రెండవ దశలో ప్రవేశించాము. విదేశీయులను మన భారతీయులైనా కానీ మన దేశానికి రాకుండా అరికడుతున్నాము, కానీ వైరస్ అప్పుడే కావలసినంత మన దేశంలో ప్రవేశించింది. అందుకే ఈ గృహ నిర్బంధము మనం పాటిస్తున్నాం. కరోనా వైరస్కి కళ్ళు లేవు, మన కళ్ళతోనే మనం పోతే తప్పితే అది వేరే వారికి అంటించలేదు. కాళ్ళు లేవు, నడిచిపోలేదు, మూగది, నోరు లేదు, కానీ మౌనంగానే ప్రపంచాన్నంతా మన భారతదేశాన్ని కూడా మనము మూడో దశలో, క్లిష్టమైన దశలో ప్రవేశించబోతున్నామని వదంతులు, వార్తలు వస్తున్నాయి. వదంతులు నమ్మకుండా మనం శాస్త్రీయంగా ఆలోచిస్తూ మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు, మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న ప్రయత్నాలతో మనం కూడా, నేను సైతం కుటుంబభక్తిగా నేను కేవలం ఇంట్లోనే కూర్చోకుండా సహాయం చేస్తాను, ప్రార్థిస్తాను. ముఖ్యంగా మనకున్న ఆయుధం జపమాల ఆయుధం, మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు ప్రార్థించమని జపమాలనిచ్చింది, తర్వాత విముక్తి నగరంలో తానే జపమాల జపిస్తూ కనిపించింది. మనకు ఈరోజు ప్రత్యేకమైన వారం కూడా ఈమె ప్రార్థించుతూ స్త్రీలు వీరనారులు కావాలని, ఇంటిని నడిపే వ్యక్తి అమ్మ, పిల్లలు పెంచే దాంట్లో ప్రత్యేకమైన పాత్ర అమ్మ పాత్ర. కనుక మనమందరం ఈనాడు అమ్మలను, స్త్రీలందరినీ అభినందించుచు మరి మాతమల్లి ప్రతి ఒక్కరు ఏ కరోనా నిర్మూలనలో మన వంతు సహాయం అందించేటట్టుగా కోరుకుందాము, ప్రార్థించుదాము. ఆవే మరియా, ఆవే మరియా.